చెల్లించాలంటూ శ్రీకాకుళం నగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు సిఐక్యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు మీడియాతో మాట్లాడుతూ కరోనా సెలవులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదన్నారు. కరోనా సమయంలో కూడా మేము పనిచేసినప్పటికీ సొంత డబ్బు వెచ్చించి పనిచేశామన్నారు. పాఠశాలలకు సెలవు జీతాలు చెల్లించక దుర్భరమైన జీవితం జీవిస్తున్నామన్నారు. పాఠశాలలు సెలవుల కారణంగా కార్మికులకి బిల్లులు వేతనాలు ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదు. అనేక దఫాలుగా మేము డిఈఓ ఆఫీసు, కలెక్టరేట్ అలాగే కమిషనర్కి కూడా అడిగిన పరిస్థితి ఉంది. అయినా సరే ఇప్పటికి కూడా ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల్ని పట్టించుకోకపోవడం చాలా అన్యాయం. మార్చి నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు ఏ పని లేకుండా ఇంటి దగ్గరే ఉన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి గుడ్లు బియ్యంతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులు చిక్కీలు కూడా పంపిణీ చేశారు. చిక్కీలు వాళ్ళ కొంత సొంత డబ్బులతో ఖర్చు చేసి ఈరోజు ప్రభుత్వంలో పిల్లలకు ఈరోజు పౌష్టికాహారం అందించడంలో మధ్యాహ్న భోజన కార్మికులు ముందున్నారు. అయినప్పటికి కూడా ప్రభుత్వం ఈ రోజు వరకు వాళ్ళకి ఇంతవరకు కూడా అకౌంట్లో డబ్బులు వేయలేని పరిస్థితి. ఇప్పటికి కూడా పాఠశాలలు సెలవులు ఉన్నాయి. కరోనా సెలవులకి మార్చి నుంచి ఇప్పటికే 8 నెలలు దాదాపు చిక్కీల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. హై స్కూల్కి అయితే నెలకి దాదాపు 40,000 రూపాయలు చిక్కీలకి ఖర్చు అవుతుంది. ఎలిమెంటరీకి కూడా 20,000 ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా కార్మికులు పెట్టడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఒక పక్క పాఠశాలల సెలవు, ఇంకొక పక్క ఏ పని లేక మధ్యాహ్న భోజన కార్మికులు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వంకి అనేక సార్లు చెప్తున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం ఈరోజు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని